మీ పైప్ ఎంతుంటుందా ఎంతుంటుందా ఎంతుంటే హాఫ్ ఇంచు ఎంతుంటే వన్ ఇంచు హోలు పూడిపోయింది దీన్ని క్లీన్ చేయాలి సుగర్ ఒక హ్యాండ్ వేయండి అరే అరే అబ్బా తీస్తున్నా ఏం లేదండి నాకు లేడీస్ అంటే మహా పిచ్చి లేడీస్ కనపడితే చాలు నా పైప్ లీక్ అయిపోయింది మీ మొగాళ్ళు పైక్ చెప్పుకుంటారు మా ఆడళ్ళు లోపల కుమిలిపోతారు అంతే లీకేజ్ మాత్రం కాదు గ్రిప్ చూశాక నాలోని ఆడతనం బుసలు కొడుతుంది దేనికైనా అదృష్టం ఉండాలి డబ్బు సంపాదించడం గొప్ప కాదు ఇలాంటి ఫిగర్లు ఖాతాలో వేసుకోవడం గొప్ప అని మా తాత చెప్పాడు హలో హలో ప్లంబర్ కేతి రెడ్డేనా మాట్లాడే అవునండి నీకు ఫోన్ చేసి ఎన్ని గంటలైంది ఇక్కడ వాటర్ పైపులు బ్లాక్ అయింది నీళ్ళు లేక చస్తున్నాం ఏం చేద్దామంటావు మరి అదేంటి మేడం అలా మాట్లాడుతున్నారు మరి లేకపోతే ఏంటయ్యా నువ్వేమో బెల్లం పక్కన పడుకొని ఆర్డర్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నావా రా తొందరగా వస్తున్నా మేడం సారీ అమ్మగారు కొంచెం లేట్ అయింది కొంచెమేనా లేట్ అయింది వేరే చోట వర్క్ చేసి వచ్చాను మేడం వేరే చోట పని చేసి అలసిపోయి ఇక్కడేం పని చేస్తావు నువ్వు నేను ఎన్ని గంటలు పని చేసినా అలసిపోను అమ్మగారు నేను వర్క్ హాల్కిని చూస్తేనే తెలుస్తుంది మంచి వాట ఉన్న పనుడివని కదా సరే మేడం ఇప్పుడు ప్రాబ్లం ఏంటి చెప్పాను కదా పైప్ బ్లాక్ అయ్యి డ్రింకింగ్ వాటర్ రావడం లేదని అవునా మేడం మీ పైపు హాఫ్ ఇంచా వన్ ఇంచా ఏమో ఆ ఇంచుల సంగతి నాకు తెలియదు మీ పైప్ ఎంతుంటుందా ఎంతుంటుందా ఎంతుంటే హాఫ్ ఇంచు ఎంతుంటే వన్ ఇంచు అంతే ఏమో కేతి రెడ్డి అవన్నీ నువ్వు చూసుకో పదా ఓ మిస్టర్ అది బెడ్రూమ్ నువ్వు వర్క్ చేయాల్సింది కిచెన్ లో ఓ సారీ మేడం అలవాట్లో పొరపాటు ఈరోజు ఎలాగైనా నా పైపును బాగా రిపేర్ చేయించు వదిలే ప్రసక్తే లేదు రేపు ఆఫీస్ పనులతో బిజీగా ఉంటా అమ్మగారు విని చూస్తుంటే మంచి రాటు తీరిన పనుల్లా ఉన్నాడే ఏమైంది కేతిరెడ్డి ప్రాబ్లం అంతా ఈ పైప్ లో ఉంది అమ్మగారు హోల్ పూడిపోయింది దీన్ని క్లీన్ చేయాలి చెయ్యు చెయ్యు అబ్బా ఇరుక్కుపోయిందే ఏమైంది కేతిరెడ్డి ఏలు ఇరుక్కుపోయింది అమ్మగారు రావట్లేదు అమ్మగారు ఒక హ్యాండ్ వేయండి అరే అరే ఏం టైట్గా ఉందండి మీ పైప్ లో హోల్ అందుకే కనపడిన ప్రతి బొక్కలో వేల్ పెట్టు జాగ్రత్త సరేలే రిపేర్కి ఎంత తీసుకుంటా మీ ఇష్టం మేడం నేను లేడీస్ దగ్గర బేరాలను మీరు ఎంత ఇస్తే అంత 400 ఇస్తాను చేస్తే చెయ్యి లేకపోతే 90 400 ఎందుకు మేడం 200 ఇవ్వండి చేసేస్తా ఏంటి వీడు 500 అడిగితే 400 ఇద్దామను కానీ వీడు 200 అడిగాడు సంథింగ్ ఇస్ రాంగ్ సరే కానీ ఆ డిస్కౌంట్ నాకే ఎందుకు ఇస్తున్నావు మిమ్మల్ని చూడగానే రసాయనిక చర్యకు లోనయ్యాను అందుకే డిస్కౌంట్ ఇచ్చా నన్ను చూసి రసాయనిక చర్యకు లోనయ్యావా అదే మేడం మీ భాషలో కెమిస్ట్రీ అంటారు కదా అదే ఇంతకీ ఆ కెమిస్ట్రీ ఏంటో నాతో చెప్పు వద్దులేండి చెప్తే బాగోదు ఏం పర్వాలేదు ఓపెన్ గా చెప్పు నేను అడిగాను కదా మరేం లేదండి బేసిక్ గా మీరు సూపర్ ఫిగర్ కదా చూడగానే మింగాలనిపించింది వాట్ మీరే కదండి ఓపెన్ గా చెప్పమన్నారు అందుకే చెప్పాను ఓకే ఇంకా చెప్పు ఏం లేదండి నాకు లేడీస్ అంటే మహా పిచ్చి
లేడీస్ కనపడితే చాలు నా పైప్ లీక్ అయిపోయింది. అంటే మీరు కూడా కెమిస్ట్రీకి లోన్ అవుతున్నారు మేడం? అలా ఏం లేదు, నువ్వేం కంగారు పడకు. లేదులేండి, మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది మీకు మింగించుకోవాలని ఉంది. ఏంటి ఆలోచిస్తున్నారు, నేనేమన్నా రాంగ్ మాట్లాడానా? అంటే నన్ను చూసి నువ్వు కెమిస్ట్రీకి లోన్ అయ్యావు అన్నమాట, ఏం చేసుకుంటావు? నిజమేనండి, కావాలంటే నా పైప్ లో లీకేజ్ చూసుకోండి. అదే కాదు, నేను కూడా లీక్ చేసుకున్నాను. ఏం చేద్దామంటావు మరి? ఏంటో అనుకున్నా మేడం, ఆల్రెడీ మీరు ఆన్ లో ఉన్నారన్నమాట. ఏం చేసేది, మీ మొగలు పైకి చెప్పుకుంటారు, మా ఆడళ్ళు లోపల కుమిలిపోతారు, అంతే లీకేజ్ మాత్రం కామన్. మేడం, ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప వరం, దీనిని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఏంటూరా, నిన్ను చూశాక నా గుండె లేతప్పింది. నీ వేలుకున్న గ్రిప్ చూశాక నాలోని ఆడతనం ముసిలి కొడుతుంది. దీన్నే రిమ్మ తెగులు అంటారు. సరే, ఆ పైప్ నీకిచ్చు. ఆ పైప్ రిపేర్ తర్వాత చూసుకుందాం, ముందు నా పైప్ రిపేర్ చేసుకుందామా? తప్పదంటావా? దేనికైనా అదృష్టం ఉండాలి, డబ్బు సంపాదించడం గొప్ప కాదు, ఇలాంటి ఫిగర్లు ఖాతాలో వేసుకోవడం గొప్ప అని మా తాత చెప్పాడు. ఇక మాట లోపి కేతిరెడ్డి, నన్ను అడ్డు పెట్టుకుని పెద్ద పెద్ద పెద్దాపురం పాపలు మింగేశావు. పోలంటావు అది కూరుకుపోయింది అంటావు, ఓల్లో నీ వేలు పెట్టాలంటావు, ఆ పెట్టేదేదో అక్కడే పెట్టి ఎంపిక చేస్తావు. సరే కాని ఒరే, మాకు దుప్పు పట్టింది, నీకు పట్టింది, మాది దులుగుతే పోతుంది. సరే కోడలా, ఇలారా. హా, ఏంటత్తయ్యా? వస్తున్నాను, కూర్చోవే. ఏం చేద్దామంటావు? మీ రూమ్ లో ప్లంబర్ పని అయిపోయిందా? అయిపోయింది. మీకేమన్నా పని ఉందా? ఉంది కదే, నా బాత్రూమ్ లో లీకేజ్ అయ్యే పని ఉంది, నీకు తెలియదా? కొంచెం లీకేజే కదత్తయ్యా. కొంచెం కొంచెం అని అశ్రద్ధ చేస్తే రేపు కొంచెం పెద్ద బోరింగ్ పంప్ అవుతుంది, తెలియదా? గోడల పైపు తుప్పు పెట్టినా రిపేర్ చేశాను, అయినా నా వేలు ఇరుక్కుపోయింది. ఇప్పుడు అత్త పైపులో వేలు పెట్టాలా? సర్లే, లూజ్గానే ఉంటుంది, డబుల్ ధమాక. ఓ ప్లంబర్ అబ్బాయి, ఇట్రా. వస్తున్నానండి. చూడు ప్లంబర్ అబ్బాయి, మా అత్తయ్య గారి గదిలో పైప్ లీకేజ్ అవుతుంది, దాన్ని కూడా రిపేర్ చేయి. దాంతో ఉంది అమ్మగారు, నేను చేసే పని అదేగా, చేస్తాను. ప్లంబర్ అబ్బి, నా బాత్రూమ్ చూపిస్తాను, లోపలికి రా. అమ్మో, అత్త జోరు మీదే ఉంది. మా అత్త అదో టైపు, కంగారు పెట్టకుండా పని బాగా చేయి. నేను చూసుకుంటా కదా మేడం, డోంట్ వరీ. బాగా చేస్తావా ప్లంబరింగ్? ప్లంబరింగ్ లో నాకు డాక్టరేట్ ఉందండి. నావి కొంచెం పాత పైపులు, జాగ్రత్తగా చూసి రిపేర్ చేయాలి, లేకపోతే పగిలిపోతాయి. భయపడకండి, జాగ్రత్తగా చేస్తాను. మీరు పైకి రండి మేడం,
ఈ పై పట్టుకోండి కొంచెం గట్టిగా పట్టుకోండి అంతే 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 ఓకే ఓకే బుద్ధుంటాలి ఇంత ఘోరమా ఈ వయసులో ఇంత ఘోరమా చీచీ ఛీ అత్త ఇంత అరచకమా అప్ప అమ్మయ్య అత్తయ్యా రిపేర్ బాగా అయ్యిందా మామూలు రిపేర్ కాదే ఇక జన్మలో రిపేర్ రాదు ఓ నో మంచి ప్లంబర్ పని బాగా చేసాడు వా అయితే ప్లంబర్ ని పంపించేస్తా డబ్బులు ఇచ్చి పంపించు ఊరికే పంపించకు గూగుల్ పే చేస్తానులే ప్లంబర్ అబ్బి నీ నెంబర్ చెప్పు మేడమ్స్ ఫస్ట్ టైం అత్తా కొడలికి రిపేర్ చేసిన ఆనందంలో ఇంటికి వెళ్ళిపోతున్నా బాయ్ ఎందుకే అలా చూస్తున్నావు అది కాదత్తయ్య నీకు ఇంత ఏజ్ వచ్చింది కదా ఈ టైంలో అలాంటి చేయడం తప్పేముందే నువ్వు ఆ ప్లంబర్ తో ఏ పని చేయించుకున్నావో నేను అదే పని చేయించుకున్నాను అంటే ప్లంబర్ నా గదిలో వర్క్ చేయడం మీరు చూసారా చూడడం కాదే మీ రాసలీలన్నీ ఫోటోలు కూడా తీశాను చూస్తావా వత్తులే అత్తయ్య జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట కాబట్టి ఇద్దరం మూసుకొని టీవీలో ప్రతివత్తలు సీరియల్ వస్తుంది చూద్దాం పద